రాజసుధా ఛానల్ కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. అనేక ధర్మపరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు మన పెద్దలు చెప్పినవి కూడా తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయేది గురువుని ఏ రకంగా మనం ఎంచుకోవాలి, అంటే సరైన గురువుని, అంటే మనకి ఏదైనా చక్కటి గైడెన్స్ కానీ మార్గదర్శకత్వం కానీ ఇచ్చే ఒక గురువు అందరికీ అవసరం. ఎందుకంటే జ్యోతిషపరంగా ఎన్నో సందేహాలు మీకు వస్తూ ఉంటాయి. ఈ పని చేయవచ్చా, ఈ వ్యాపారం ప్రారంభించవచ్చా, మా పిల్లల పేర్లు సరిగ్గానే ఉన్నాయా, మా పిల్లల్ని ఏ రంగంలో చదివించాలి, ఏ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇలా ముహూర్తానికి కానీ మంచి పనికి కానీ మంచి నిర్ణయం తీసుకోవడానికి కానీ ఏది ప్రారంభించడానికైనా గురువు సలహా, అంటే జ్యోతిష్కుల సలహాలు చాలా ముఖ్యం కదండి. మరి అటువంటి గురువుని మనం ఏ రకంగా ఎంచుకోవాలి, ఎవరిని ఎంచుకోవాలి? ఈరోజు సమాజంలో చాలా మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అందరూ కూడా, అంటే ప్రత్యేకించి ఎవరిని విమర్శించాలని నేను చెప్పడం లేదు, చాలామంది మంచి గురువులు ఉన్నారు. కొంతమంది ధనాపేక్షతో వచ్చి రాని నాలెడ్జ్తో కూడా గైడెన్స్లు ఇచ్చి జనాలని మోసం చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే మోసం చేసిన వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ రకంగా వాళ్ళ చేత ఏవో డబ్బులు అవన్నీ బాగా ఖర్చు పెట్టి ఈ పూజలని ఆ పూజలని చెప్పి మోసం చేసి అనేక ధనం తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ సత్ఫలితాలు రాక జ్యోతిష్యం మీద నమ్మకం పోయే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ఎవరిని చూసినా ఏమనుకుంటారు, ఏదో నాలుగు మాటలు చెప్తారు డబ్బులు తీసుకోవడానికి, ఇవి ఏమీ పలించవు, ఆ ఉంగరం పెట్టుకోమంటారు, ఈ రాయి పెట్టుకోమంటారు, ఈ పూజ చేయమంటారు, ఇలా అనేక మంది చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, చక్కగా మార్గదర్శకత్వం ఇచ్చి మంచి చెప్పే గురువులకు చెడ్డ పేరు వస్తుంది. మరి అసలు గురువుని ఎలా చూసి వాళ్ళని జనాలు వెళ్ళి నమ్మకంగా మరి చక్కగా గంభీరంగా కనిపించేసరికి మన జీవితం ఏదైనా మారుతుందేమనే సంతానం లేని వాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, ఎక్కడో అప్పు తెచ్చి మరి వాళ్ళని కలిసి వాళ్ళు చెప్పే పరిహారాలన్నీ చేసినా కూడా జరగకపోవడం వల్ల జ్యోతిష్యం అంటేనే మోసం, గురువు అంటేనే మోసం, ఇని అలా అనేక మనకి సమాజంలో కనిపిస్తున్నాయి. అసలు గురువుని ఎంచుకునేటప్పుడు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, అంటే ఒక మంచి శాస్త్రపరమైన విషయాలు చెబుతున్నప్పుడు దాని వెనకాతల వాళ్ళకున్న క్వాలిఫికేషన్లో మీకు చాలామంది తెలుసుకోగలుగుతారు. ఒక మనిషి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఏదో ఆకర్షించడానికి చెప్తున్నారా, నాలెడ్జ్తో చెప్తున్నారా అన్నది గ్రహించే శక్తి మీ అందరికీ ఉంది. కాబట్టి దీన్ని గ్రహించుకోండి. మీకు సలహా ఇచ్చే గురువు యొక్క పొజిషన్ చూసుకోండి. మీకు సలహా ఇచ్చే గురువుకే సంతానం లేదనుకోండి, సంతాన పరిష్కార మార్గాలు మీకు ఆయన ఏం చెప్తారు? అలాగే మీకు సలహా ఇచ్చే గురువే మంచి పొజిషన్లో లేరు, అంటే కుటుంబ పరంగా ఆయనకు ప్రాబ్లం ఉండి ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు మీకు ఏ రకంగా గైడెన్స్ చేస్తారు, ఇది మీరు ఆలోచించండి. చెప్పే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, స్థితి ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ చెప్పే విధానంలో ఎంత శాస్త్రీయత ఉంది, ఇదంతా ఒక్కసారి మీరు పరిశీలన చేసి గురువుని, అంటే సరైన జ్యోతిష్కుల్ని ఎన్నుకోవడం ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు పొందుతారు. కేవలం ధనాన్ని ఖర్చు పెట్టించే వాళ్ళు కాదు, ఒక పూజ చెప్పినా పరిష్కారం చెప్పినా సులువుగా ఆచరించే విధంగా ఉండాలి. ఇలా ఆచరించగలిగితే ఒక రోజులో హోమం చేస్తేనో ఒక రోజులో పూజ చేస్తేనో ఫలితం వచ్చేటట్టు ఎక్కడా ఉండదండి. మనము కర్మని తప్పించలేము, కర్మ యొక్క తీవ్రతని మాత్రమే తప్పించగలం, ఏ జ్యోతిష్కులైనా గురువులైనా. కాబట్టి చక్కటి సలహాని పొందండి. ఇలా వెళ్ళినందువల్ల చాలా వరకు మోసపోతూ ఉంటారు, మోసపోయి జ్యోతిష్యుల మీదే నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇది అందరూ సరి చూసుకోండి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్.